అవకు జలాశయంలో పడవ బోల్త. సో మీరు చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లా అవకు జలాశయంలో ప్రమాదం చోటు చేసుకుంది. పర్యాటక శాఖ పడవ బోల్త పడిందనమాట. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు. మొత్తం 12 మంది పర్యాటకుల్లో పడవ జలాశయంలోకి అయితే వెళ్ళింది. ఒక్కసారిగా నీరు లోపలికి రావడంతో పడవ బోల్త పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు ఘటనాస్థలం చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 11 మందిని రక్షించి అధికారులు బయటకైతే తీసుకొచ్చారు. అయితే ఇందులో ఆసాబి అనే మహిళ బిడ్డ ఒడ్డుకు వచ్చిన అనంతరం మృతి చెందింది. మరో ముగ్గురికి బనగానపల్లి ఆసుపత్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నూర్జహాన్ అయితే అనే మహిళ చనిపోయారు. చికిత్స పొందుతున్న వాళ్ళు ప్రజెంట్ 1 సంవత్సరంలోపు వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వీరిని గాజువాకగా అక్కడ కర్నూలు అయితే తరలించారన్నమాట. సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించింది నంద్యాల జిల్లాలో. ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరూ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అందిస్తూ ఉంటాను.